పసికందుల విక్రయాల గుట్టు రట్టైంది. నర్సింగ్ హోమ్ పేరుతో పసికందుల విక్రయాలే వ్యాపారంగా మలుచుకున్న ఓ డాక్టర్ అడ్డంగా దొరికిపోయాడు. మహబూబాబాద్ జిల్లా కురవిలో పిల్లల డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తోన్న ఆర్ శ్రీనివాస్ గత 20 ఏళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నాడు. పవిత్రమైన డాక్టర్ వృత్తికి కళంకం తెచ్చాడు. పసికందుల విక్రయాల్లో దళారి పాత్ర పోషించి చివరకు పోలీసులకు దొరికిపోయాడు. శ్రీనివాస్ వరంగల్లో BAMS చదివాడు. మహబూబాబాద్ జిల్లా కురవిలో 20 ఏళ్లుగా శ్వేత నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నాడు. డాక్టర్ వృత్తి ద్వారా వచ్చే సంపాదనతో తృప్తి లేదు. ఈజీ మనీ కోసం వక్ర మార్గం పట్టాడు. దళారిగా మారి పసిపిల్లల్ని అమ్మేస్తున్నాడు. పసిబిడ్డ భూమి మీద పడగానే బేరం మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే అతను ఖమ్మం పోలీసులకు చిక్కాడు. ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన గుంటూరు భానుప్రసాద్ రాణిలకు సంతానం లేదు. అయితే ఈ దంపతుల చేతిలో హఠాత్తుగా ఓ పాప కనిపించడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, మహిళా శిశు సంక్షేమ అధికారులు భానుప్రసాద్ దంపతుల్ని ప్రశ్నించడంతో శ్రీనివాస్ బండారం బయటపడింది. భానుప్రసాద్ దంపతులు పిల్లలు లేకపోవడంతో శ్రీనివాస్ను ఆశ్రయించారు. ఆయన నేరేడు తండాకు చెందిన ఓ మహిళకు జన్మించిన పాపను కొనుగోలు చేసి ఆ దంపతులకిచ్చాడు. డెలివరీ ఖర్చులకు గాను 50,000 తీసుకున్నట్లు తెలిసింది. అయితే భానుప్రసాద్ దంపతులు తమకు చట్ట ప్రకారం దత్తత ఎలా తీసుకుంటారో తెలియకపోవడంతో పాపను కొనాల్సొచ్చిందని చెప్పారు. ఇక మహిళా శిశు సంక్షేమ అధికారులు చిన్నారిని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. మరోవైపు డాక్టర్ శ్రీనివాస్ దుర్మార్గాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గతంలో కూడా పిల్లల విక్రయం కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లినట్లు తెలిసింది. 20 రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చాడు. పిల్లల అమ్మకాలతో పాటు చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాడు. అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. డాక్టర్ శ్రీనివాస్ కు లింగ నిర్ధారణ చేసే అర్హత లేదు. మొబైల్ పరికరం తీసుకుని గర్భవతుల ఇంటికే వెళ్లి పరీక్షలు నిర్వహించేవాడు. అమ్మాయిగా గుర్తిస్తే గర్భస్రావం కూడా చేస్తాడు. ఇందుకు గాను మొత్తం 20,000 తీసుకుంటాడు. శిశు విక్రయాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసేన్ అందిస్తారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలు, పిల్లల అమ్మకాలు ఉండాల్సిన దుర్మార్గం అంతా కూడా ఉన్న డాక్టర్ చరిత్రను చూసుకుంటే ఇప్పుడు మనం ఈ శ్రీనివాస్ అనే డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కురవికి సంబంధించిన అతను. ఇతను దాదాపుగా గత 15-20 సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నాడు. ఇప్పుడు ఒక పాపని అమ్మిన సంఘటనలో అయితే దొరికారు. మిగతా 4 పిల్లల్ని కూడా అమ్మినట్టుగా చెప్పారు. విషాదం ఏంటంటే ఇప్పుడు ఈ 4 పిల్లలు ఒకళ్ళు 8 సంవత్సరాలు, ఒకళ్ళు 11 సంవత్సరాలు, అంటే తల్లిదండ్రుల లాగా ఒక కుటుంబంలో కలిసి 8 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళని ICDS వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మాత్రం చాలా విషాదంగా చెప్పుకోవాలి. అయితే ఇతను 4 సంవత్సరాల క్రితమే పిల్లల్ని అమ్మిన కేసులోనే ఇతను శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లోకి వచ్చి కేసులు నమోదయ్యి ఆ తర్వాత జైలుకు వెళ్ళి బయటికి రావడం జరిగింది. 20 రోజుల క్రితం ఇతను లింగ నిర్ధారణ పరీక్షల కేసులో కూడా జైలుకు వెళ్ళి కండిషనల్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ నిన్న ఇదే పిల్లల్ని అమ్మిన కేసులో తను అరెస్ట్ కావడం జరిగింది. ఇప్పుడు అతన్ని పోలీసులు కూడా తీసుకొచ్చి మీడియా ముందు ప్రదర్శించారు. అంటే ఇదంతా కూడా పూర్తి ఒక వైద్య వృత్తికి అవమానం కలిగేటట్టుగా, వైద్య వృత్తికి భంగం కలిగేటట్టుగా చేస్తున్న పని ఇది. దీన్ని ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఇది అంటే దత్తతకు సంబంధించిన చట్టాలు చాలా కఠినంగా ఉండడం కూడా ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. పిల్లల్ని అమ్మడం అంటే సంతానం లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టంగా తమకు కావాల్సిన పిల్లల్ని దొంగతనంగా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నిజానికి 8 ఏళ్ళు, 11 ఏళ్ళు ఒక ఇంట్లో పెరిగిన పిల్లలు ఆ ఇంటికి దూరం కావడం అనేది కూడా చాలా విషాదం. ఇప్పుడైతే ప్రస్తుతానికి పోలీసులు ఈ 4 పిల్లల్ని ఎవరైతే ఉన్నారో 4 కుటుంబాల నుంచి తీసుకొని వచ్చారు. వాళ్ళని ICDSకి అప్పగించారు. వాళ్ళంటే చిన్నపిల్లలు కనుక వాళ్ళని మీడియా ముందు ప్రదర్శించలేదు. తల్లిదండ్రుల మీద కూడా అంటే తీసుకోవడం కూడా అంటే పిల్లల్ని అమ్మినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇది లీగల్గానే డబ్బులు తీసుకోకపోయినా అమ్మినట్టుగానే భావించి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ తల్లిదండ్రుల మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ కేసు అయితే మొత్తం మీద చూసుకుంటే ఇల్లీగల్ అంటే పిల్లల అమ్మకానికి సంబంధించి ఒక డాక్టర్ దుర్మార్గంగా దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. శిశు విక్రయాలు చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షల్ని నిర్వహిస్తున్న వైనంపై వరంగల్ టీవీ5 స్టూడియోలో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని మా ప్రతినిధి లెనిన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓటీయు లెనిన్. థ్యాంక్ యూ సంతోషి. గత 10 రోజుల క్రితం ఏదైతే కురవి మండల కేంద్రంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే రాపర్తి శ్రీనివాస్ ఏదైతే అబార్షన్స్ చేస్తూ లింగ నిర్ధారణ టెస్టు చేస్తూ శిశు విక్రయాలను సైతం చేస్తూ దొరికిపోయినటువంటి ఘటన, ఈ శ్రీనివాసే కాకుండా గతంలో కూడా శిశు విక్రయాలను ఆసుపత్రుల నుంచే జరిపి 17 మంది శిశువులు వరంగల్ కేంద్రంగా దొరికినటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. ఇప్పటికీ కూడా ఇంకా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా మిగతా జిల్లాల్లో సైతం జరుగుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు డాక్టర్ ప్రశాంతి ఎండిడిజిఓ గారు, అదేవిధంగా అనితారెడ్డి చైర్పర్సన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, వారు ఇద్దరు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ సంఘటనలు జరుగుతున్నాయి, ప్రభుత్వం ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి, మీకు కావాల్సినటువంటి రైట్స్ ఏ విధంగా ఉన్నాయి, డాక్టర్లనే బాధ్యులుగా చేస్తున్నారు, డాక్టర్లు ఏ మేరకు డాక్టర్ల దీని పరిస్థితి ఉంది. మనతో పాటు ముందుగా డాక్టర్ ప్రశాంత్ గారు, చెప్పండి మేడం, మొత్తం ఒక పేషెంట్ మీ దగ్గరికి వస్తాడో ఆ పేషెంట్ ఏదైతే 5th మంత్ తర్వాత లోపే కానీ అబార్షన్స్ జరిగే లింగ నిర్ధారణ చేసేటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్లుగా మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇంత హేయమైన చర్యకు డాక్టర్లే బాధ్యులుగా సభ్య సమాజం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ఎందుకు ముందుగా వాళ్ళని రిజెక్ట్ చేయడం లేదు, ఎందుకు పంపించడం లేదు, మహిళా శిశువులను హత్య జరిగేదాకా ఎందుకు డాక్టర్లు వారిని రిజెక్ట్ ఎందుకు చేయడం లేదు, ఎట్లా దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు ఒక డాక్టర్గా? అసలు లింగ నిర్ధారణ చేయడం అనేది చాలా నేరం. ఫస్ట్ థింగ్, దానికోసం గవర్నమెంట్ PCPNDT యాక్ట్ అని చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేశారు. కానీ అది రూల్స్ వరకే పరిమితం అవుతుంది, కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు టెంపరీగా రైడ్స్ చేయడము, స్కానింగ్ సెంటర్స్ మీద ఆ కాసేపు కొంచెం హడావిడి చేయడం అట్లా జరుగుతుంది. కానీ రెగ్యులర్ గా విజిట్స్ చేయడము, రెగ్యులర్ గా అంటే స్కాన్ సెంటర్సే కాకుండా అసలు పర్మిషన్ లేని స్కాన్ మెషిన్లు చాలా చోట్ల నడుస్తున్నాయి. అంటే అన్క్వాలిఫైడ్ BAMS డాక్టర్లు, BHMS డాక్టర్స్, వాళ్ళకి అసలు రేడియాలజీ అసలు మెషిన్ పెట్టుకునే పర్మిషనే ఉండదు వాళ్ళకు. అట్లాంటి వాళ్ళు కూడా వేరే రూట్స్ లో అల్ట్రాసౌండ్ మెషిన్స్ తెచ్చుకొని వాళ్ళు సెక్స్ డిటర్మినేషన్ చేస్తున్నారు. అంటే సెక్స్ డిటర్మినేషన్ చేయడం అనేది అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా చేస్తున్నారు ఈ రోజుల్లో. సో వాళ్ళు అట్లా సెక్స్ డిటర్మినేషన్ చేయించుకొని అబార్షన్స్ కూడా ఓన్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్, గైనకాలజిస్ట్లే చేయడం కాదు. ఇప్పుడు మీరే చూసారు మహబాద్ కురవిలో జరిగిన ఇన్సిడెంట్ లో ఆ డాక్టర్ ఒక BAMS డాక్టర్ అసలు అల్ట్రాసౌండ్ మెషిన్ ఎట్లా తెచ్చుకోగలిగాడు, ఎట్లా సెక్స్ డిటర్మినేషన్ చేస్తున్నాడు, అసలు ఎలా అలోపతిక్ ప్రాక్టీస్ చేస్తున్నాడు? ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేసుకోవాలి, అలోపతిక్ ప్రాక్టీస్ స్కాన్ మెషిన్ ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అంటే ఎంత విజిలెన్స్ ఉంది, గవర్నమెంట్ విజిలెన్స్ దాంట్లో ఎంత నెగ్లిజెన్స్ గా ఉంది అనేది మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ కనిపిస్తుంది. అండ్ అబార్షన్స్ చేయడం గురించి చేసుకుంటే ఈ 5th మంత్ 6th మంత్ సెక్స్ డిటర్మినేషన్ అయిన తర్వాత చేసే అబార్షన్ లో క్వాలిఫైడ్ డాక్టర్స్ చేసే అబార్షన్స్ కంటే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్, అంటే యాక్చువల్ గా కొన్ని డ్రగ్స్ వచ్చాయి ఇప్పుడు, అవి ఎంత మిస్యూజ్ అవుతున్నాయంటే ఊర్లలో RMPలు కూడా 5వ నెల అబార్షన్స్ చేస్తున్నారు. అది మేము యాక్చువల్ గా అనామలీస్ ఉన్న ఫీటస్లు తీసేయడానికి వాటికి వాడే డ్రగ్స్ ని ఊర్లలో మామూలుగా అన్క్వాలిఫైడ్ RMPలు కూడా వాటిని వాడి 5th మంత్ అబార్షన్స్ చేయించుకొని తర్వాత బ్లీడింగ్లు కాంప్లికేషన్స్ తో మా దగ్గరకు వస్తున్నారు. సో అంత అన్ని స్టేజెస్ లో కూడా, అంటే అబార్షన్స్ కి చేసే డ్రగ్స్ దగ్గర నుంచి అబార్షన్స్ చేసే పర్సన్స్, స్కాన్ సెంటర్స్, ఇవన్నిటి వేటి మీద విజిలెన్స్ లేదు. సో ఈ కారణంతో ఇష్టం వచ్చినట్టుగా ఆడపిల్లల అబార్షన్స్ అంటే భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. సో వీటికి మెయిన్ జరగాల్సింది ఏంటి అంటే స్కాన్ సెంటర్సే కాదు, అసలు మొత్తం స్కాన్ మెషిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర ఉన్నాయా, అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర ఉన్నాయా, ఎవరు చేస్తున్నారు, వాటి గురించి రెగ్యులర్ గా విజిలెన్స్ జరగాలి. అది ఎప్పుడో ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు హడావిడి కాకుండా రెగ్యులర్ విజిలెన్స్ జరగాలి. అసలు అన్క్వాలిఫైడ్ కాకుండా స్కాన్ మెషిన్ దానికి సర్టిఫికేషన్ లేకుండా DMNO దగ్గర నుంచి జరిగే మెషిన్స్ అన్నిటిని సీజ్ చేసేసేయాలి. మెయిన్. తర్వాత ఈ అబార్షన్స్ కోసం వాడే డ్రగ్స్ మిసోప్రాస్ట్ అంటారు, అది ఎంత మిస్యూజ్ అవుతుందంటే పారాసెటమాల్ టాబ్లెట్ కంటే మిస్యూజ్ అవుతుంది. సో ఆ డ్రగ్ వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అసలు అది అవైలబిలిటీ లేకుండా చూసుకోవాలి. తర్వాత అబార్షన్స్ చేయడం గురించి ఓన్లీ గైనకాలజిస్టులు ఓన్లీ ఎంబీబీఎస్లే కాకుండా ఇప్పుడు మీకు ఎవిడెన్స్ దొరికింది కూడా బిఎంఎస్ బిహెచ్ఎంఎస్ డాక్టర్. సో అందరి మీద కూడా విజిలెన్స్ ఉండాలి. ఎవ్రీ మంత్ అసలు క్వాలిఫైడ్ యాక్చువల్ గా ఎంటీపీ యాక్ట్ ప్రకారం ఎంటీపీ పర్మిషన్ ఉన్న హాస్పిటల్స్ లోనే అబార్షన్స్ చేయాలి. అది మీకు డిఎంఎండ్హెచ్ ఆఫీస్ లో ఉంటది ఏ హాస్పిటల్స్ కి అబార్షన్ చేయడానికి పర్మిషన్ ఉంది అని. సో వాళ్ళు చేయాలి. అండ్ అబార్షన్స్ ఎన్ని చేసాము పర్ మంత్ అబార్షన్స్, దానికి ఇండికేషన్ ఏంటి, అవన్నీ కూడా డిఎంఎండ్హెచ్ ఆఫీస్ కి మేము పంపించాలి. అంటే మన క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు అబార్షన్ చేయడానికి. మనము చూసాము అంటే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఈ విధంగా విజిలెన్స్ అనేది ఖచ్చితంగా లేకపోవడం వలన ఇది జరుగుతున్నదని చెప్పి కూడా డాక్టర్ చెప్తున్నారు. మనతో పాటు ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ చైర్పర్సన్, చెప్పండి మేడం, శిశువుల అమ్మకాలు జరుగుతున్నాయి, మీకు తెలుసు మీ ఆధ్వర్యంలో, అంటే మీరు ఇంతకు ముందు గతంలో వరంగల్లో 17 మంది శిశువుల అమ్మకాలు, ఇప్పుడు ఆ డాక్టర్ రాపర్తి శ్రీనివాస్ 7 శిశువుల అమ్మకాలు చెప్పారు. అంటే ట్రైబ్స్ కానీ అమాయక ప్రజలను ఈ విధంగా చేస్తున్నారు. అటు ఖచ్చితంగా విజిలెన్స్ లేదు అనేది డాక్టర్లు స్వయంగా ఒప్పుకుంటున్నారు. మీరు ఒక అథారిటేటివ్ అధికారిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చెప్పండి. అబార్షన్స్ కాదు, ముందుగా శిశు విక్రయాలు విరివిగా జరుగుతున్నటువంటి పరిస్థితి, అంటే అబార్షన్ల మూలంగా ఈ డిఫరెన్షియేట్ ఆఫ్ చైల్డ్ మూలంగానే ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి, చెప్పండి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? యాక్చువల్ గా అండి చిల్డ్రన్ కోసం అనేసి చట్టాలు అనేవి చాలా ప్రకటబందీగా ఉన్నాయి. 0 నుంచి 18 years చిల్డ్రన్ కి జువెనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా, అది కూడా ఏంటంటే చాలా ప్రకటబందీగా ఉంది. చాలా అంటే వాటికి శిక్షలు కానీ ఏది కానీ చాలా కేర్ తీసుకోవచ్చు, చాలా ఉంది. అయినప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే అసలు నిజంగా చాలా బాధగా కూడా అనిపిస్తుంది. కూడా చేంజ్ చేశారు, చాలా పెట్టారు, ఏమి జరిగినా కూడా వీటిని మనం మార్చలేకపోతున్నాము అనేది ఇలాంటి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనకి అసలు ఇబ్బందికరంగా ఉంది మాట్లాడుకోవడానికి కూడా. అట్లాగే కిడ్నాప్ కేసెస్ ఇలాగే విక్రయాలు జరగడము, దీనిపై నిఘా కూడా చాలా అవసరం ఉంటుంది. నిఘా అనేది ఎలా ఉండాలంటే అండి, హాస్పిటల్స్ లో స్కానింగ్ సెంటర్స్ చాలా అవుతున్నాయి అనుకున్నప్పుడు నిఘా పెట్టాలి, ఆకస్మిక తనిఖీలు పెట్టాలి సంబంధిత అధికారులు. అవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా కొంత తగ్గుముఖం అనేది పడుతుంది. అట్లాగే ఇప్పుడు ఈ డాక్టర్స్ ని ఎవరైతే ఎవిడెన్స్ తో సహా దొరికిందో నాన్ బైలబుల్ కేసెస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఏంటంటే వాళ్ళది సర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో టోటల్ గా వాళ్ళని అందులో నుంచి ఆ సర్టిఫికేషన్ ని కూడా తీసేసే క్రమం కనుక వస్తే ఆటోమేటిక్ గా ఇట్లాంటివన్నీ మనం నివారించగలుగుతాము. ఇంకొకటి ఏంటి అని అంటే అండి, పిల్లల్ని ఏ రకంగా హాని చేసినా, అంటే ఓన్లీ భ్రూణహత్యలు అనే కాదు, మానసికంగా శారీరకంగా లేదా ఇంకెటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా జోనల్ జస్టిస్ యాక్ట్ అనేది చాలా ప్రకటబందీగా ఉంది. కానీ అక్కడ దాకా రాకుండానే చేయటం అనేది చాలా, అంటే ఈ చట్టాలు ఎట్లా ఉన్నాయంటే వేయడానికి ఒకటి ఉంటే వెళ్ళిపోవడానికి ఒకటి ఉందా అన్న విధంగా, అంటే ఇంప్లిమెంటేషన్ లో లోపాలు అనేవి బాగా జరుగుతున్నాయి. దాని పట్ల పూర్తి స్థాయిలో అధికారులు, సంబంధిత అధికారులైనా ఏదైనా కూడా పూర్తి స్థాయిలో గనక వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తే ఆటోమేటిక్గా వీటిని అన్నిటిని నివారించగలుగుతాం. ఒక రైట్ పర్సన్ గా ఉన్నారు, రైట్స్ గురించి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయిలో ఉన్నారు, ప్రభుత్వ సమీక్ష సమావేశాలు జరుగుతుంటాయి, అత్యున్నత స్థాయిలో మీటింగ్ లో పాల్గొంటున్నారు. మీకు జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏంది? మీకు ఎటువంటి రైట్స్ కావాలి? శిశు విక్రయాలను కానీ భ్రూణ హత్యలను కానీ ఆపడానికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఎటువంటి రైట్స్ కావాలి? యాక్చువల్ గా అండి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి. అట్లాగే ఏంటంటే వెంటనే మనం శిక్ష వేసే పవర్ అనేది ఉండదు. అంటే ఏదైనా నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని మళ్ళీ మనం పైకి పంపించవలసి ఉంటుంది. అలా కాకుండా వెంటనే అది మనం ఏదైనా శిక్ష వేయాలి అని అనుకుంటే వెంటనే ఆర్డర్ పాస్ చేయగలిగే కెపాసిటీ కనుక ఉంటే ఆటోమేటిక్ గా చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ క్రమంలో వాళ్ళు భయానికి లోనవుతారు. కాకపోతే ఏంటంటే మళ్ళీ మన సంబంధిత అధికారులకి పంపించడము, నోటీస్ అనే సంబంధిత అధికారులకు పంపించడం, అక్కడి నుంచి వాళ్ళ నుంచి ఫైల్ తీసుకురావడం, ఇదంతా ఏమంటుంది జాప్యం అవుతుంది. ఆ జాప్యంలో బెయిల్ తీసుకోవడమా, లేదంటే కాంప్రమైజ్ లాగా అవ్వటమా, లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఇచ్చి చేయటమా, ఇవన్నీ కూడా శ్రీనివాస్ కూడా నాన్ బైలబుల్ కేసెస్ కావాలండి. ఇట్లాంటి ఇష్యూస్ ఏదన్నా ఉంటే నాన్ బైలబుల్ ఉండాలి, వెంటనే వాళ్ళ డిగ్రీ అనేది తీసేసేయాలి. తీసేయగలిగే కెపాసిటీ గనుక ఉంటే ఒక్క 10 మందిని మనం వేరేసామని అంటే అండి ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళకి భయం అనేది ఉంటుంది. అంతేగాని ఇలా పట్టుకుంటారు, పట్టుకోగానే మళ్ళీ వాళ్ళకి బెయిల్ ఇవ్వడము, సిగ్గు అనేది ఉంటే ఇటువంటి వాళ్ళు ఏవి కూడా చేయరు. కానీ ఇంకా మళ్ళీ బెయిల్ తీసుకొని కూడా మళ్ళీ చేస్తున్నారు అని అంటే మనకి ఈ లోపం కనపడుతుంది. ఈ చట్టాలు ప్రకటబందీగా ఉంటున్నాయి, చట్టాలలో లోపం ఏమీ లేదు, కొత్త కొత్త చట్టాలు కూడా వస్తున్నాయి, ఇంప్లిమెంటేషన్ లోనే మనకి లోపం అనేది కనపడుతుంది. ఇన్స్టెంట్ గా ఉండే శిక్షలు అనేది రావాలి, ఆ నిమిషం అయిపోతే భయం అనేది ఉంటుందండి వాళ్ళకి. ఓకే, మరొకసారి డాక్టర్ గారిని అడిగే ప్రయత్నం చేద్దాము. మెయిన్ గా చెప్పండి మేడం, వైద్యులను సీరియస్ గా బాధ్యులను చేస్తున్నారు, ఆసుపత్రి స్థాయిలోనే శిశువులు జన్మించగానే ఆ శిశువుల పరిస్థితి ఏంది, హాస్పిటల్ కు వచ్చే ముందు ఎటువంటి ఉన్నాయి, హాస్పిటల్ ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఒకటి పోతున్నది. అంటే డాక్టర్లలో క్రమశిక్షణ కానీ వాళ్ళ వ్యాపారమే దానిగా మారిపోతున్నది అనేది ఒక చర్చ జరిగింది. వ్యాపారణ ధోరణి అనేది మీరు అన్నది కరెక్టే, మెడికల్ ప్రొఫెషన్ లో వ్యాపార ధోరణి ఎక్కువైపోయింది. బట్ ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఈ శిశు భ్రూణ హత్యలు కానీ శిశు విక్రయాలు కానీ ఇవన్నీ యాక్చువల్ గా భ్రూణ హత్యలకు వస్తే ఇప్పుడు డాక్టర్ అబార్షన్ చేసిన డాక్టర్ని అయితే వెంటనే నాన్ బెయిలబుల్ పెట్టాలి, వాళ్ళ డిగ్రీస్ క్యాన్సిల్ చేయాలి అని చెప్తున్నారు. మొన్న శ్రీనివాస్ ఇన్సిడెంట్ లోనే అబార్షన్ చేయించుకున్న పేషెంట్లు కూడా ఆయన హాస్పిటల్లోనే ఒక 4-5 పేషెంట్లు దొరికారు. సో వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. కానీ ఆ సేమ్ టైం ఎప్పుడైతే నేరం చేసిన వ్యక్తితో పాటు నేరానికి ప్రేరేపించిన వ్యక్తి కూడా శిక్షార్హుడే. సో అబార్షన్ చేయడానికి ఏ డాక్టర్ వచ్చిన పేషెంట్ కి రామ్మా నీకు అబార్షన్ చేసేస్తాను ఏ డాక్టర్ ప్రేరేపించాడు పేషెంట్ ని. సో పేషెంట్లే మాకు 2 ఆడవాళ్ళు ఉన్నారు, 3 ఆడవాళ్ళు ఉన్నారు, ఇది వద్దు అని వస్తారు. అఫ్ కోర్స్ డాక్టర్ చేసేది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, డాక్టర్ కూడా నేరస్తుడే, అబార్షన్ చేసి డాక్టర్ కూడా నేరస్తుడే. కానీ చేయించుకోవడానికి వచ్చిన ఆ పేషెంట్ కి ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళ అత్త మామలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, సోషల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చేయించుకోవాలని రావచ్చు. అందుకని ఇలాంటి కండిషన్ జరిగినప్పుడు ఆ పేషెంట్ అటెండెన్స్ పేషెంట్ వాళ్ళ మీద కూడా చర్య తీసుకునే కండిషన్ వస్తే, ఇప్పుడు మొన్న రెడ్ హ్యాండెడ్ గా దొరికారు యాక్చువల్ గా, అంటే అబార్షన్ చేయించుకున్న వాళ్ళు దొరికారంటే డెఫినెట్ గా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్త మామలు కూడా వాళ్ళ ప్రేరేపణ ఉంటది చాలా వరకు అబార్షన్స్ కి. సో వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేసి వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇవ్వగలిగితే అప్పుడు రెండు వైపుల నుంచి పబ్లిక్ లో కూడా భయం వస్తుంది. అంటే ఆడపిల్లని అబార్షన్ చేయించుకుంటే దొరికితే మమ్మల్ని కూడా జైల్లో వేస్తారు, మాకు కూడా పనిష్మెంట్ ఉంటది అనేది వాళ్ళకి. ఎందుకంటే ప్రతిసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడల్లా ఆ డాక్టర్ గురించే పేపర్లో వస్తుంది, డాక్టర్ గురించే, డాక్టర్ డిగ్రీ డిస్మిస్ చేయాలి, డాక్టర్లు చేస్తున్నారు, అంత డాక్టర్ మీదనే కనిపిస్తుంది. కానీ అసలు అబార్షన్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళని ప్రేరేపించిన వాళ్ళు, వాళ్ళ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ గానీ ఎలాంటి న్యూస్ గానీ పేపర్లో గానీ మీడియాలో గానీ ఎక్కడా రాదు. సో నేను చెప్పేది ఏంటి అంటే డాక్టర్స్ నొక్కల్ని, నేనేం డాక్టర్స్ కరెక్ట్ అనట్లేదు, ఏ డాక్టర్ అయినా వాళ్ళు గైనకాలజిస్ట్ కావచ్చు, బిఏఎంఎస్ కావచ్చు, ఎవరైనా చేసేది తప్పే. అది భ్రూణ హత్య అనేది అది ఈక్వల్ టు మర్డర్, ఇంకా మర్డర్ కంటే ఎక్కువ అనుకోవాలి. ఎందుకంటే మర్డర్ చేశారన్నా దానికి ఏదన్నా వేరేది వ్యక్తిగతమైన ఏదో ఉండొచ్చు, కానీ కడుపులో ఉన్న శిశువు మనకి ఎలాంటి హాని చేసేది కాదు. దాన్ని హత్య చేస్తున్నాము అంటే మామూలు హత్య కంటే కూడా ఎక్కువ నేరం అది. దానికోసం అవసరమైతే వాళ్ళకి అసలు లైఫ్ సెంటెన్స్ కూడా ఇవ్వచ్చు. బట్ కానీ దానికి ప్రేరేపించిన వాళ్ళకు కూడా పనిష్మెంట్ మొదలైనప్పుడు సొసైటీలో, అప్పుడు అది చేయించుకోవడానికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. సో న్యాచురల్లీ ఇలాంటి తక్కువైపోయే అవకాశం ఎక్కువ ఉంటది. డాక్టర్ పనిష్మెంటే కాకుండా చేయించుకోవడానికి వచ్చే వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉండాలి. అదే విధంగా మనం చైర్పర్సన్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, డాక్టర్ గారు ఒకటి చెప్పారు, వైద్యులే కాదు ప్రేరేపించేవాడు, మీరు అంటే అవేర్నెస్, మీరు ఒక చైల్డ్ చైర్పర్సన్గా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడంలో మీరు విఫలమవుతున్నారు. సభ్య సమాజము అంటే ప్రేరేపించే వాళ్ళు, తల్లిదండ్రులు అంటే 2 ఆడపిల్లలు కాగానే 3 ఆడపిల్ల ఎందుకు, లేకపోతే ఇప్పటికీ ఆడపిల్లలు అయ్యారని చెప్పి ఆ భార్య మీద అంటే ఆ ఇల్లాల మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు, అత్తలు మామలు ఇంకా ఎవరైనా. తర్వాత మీడియేటర్స్, ఆర్ఎంపీలో వాళ్ళకు ఉన్నటువంటి మీడియేటర్స్ అబార్షన్ చేయించడానికి డాక్టర్లను ఒప్పించడం, ఇట్లా ఈ విధంగా ఒక మాఫియా అనేది ఉన్నది. ఆ మాఫియా పైన కూడా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఇది ఆగుతుంది అనేది డాక్టర్ యొక్క అభిప్రాయం. మీరు ఒక చైల్డ్ వెల్ఫేర్ అధికారిగా ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే పెంచిగా అవేర్నెస్ తీసుకురాంది ఇవన్నీ కావు అనేది, ఇది ఇరువైపులా శిక్షలు ఉండాలనేది వారి అభిప్రాయం. వారి అభిప్రాయాన్ని ఒక రకంగా ఏకీభవించొచ్చుండి ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని రుణహత్యల కిందికి తీసుకురావడానికి అబార్షన్ చేయడానికి వాళ్ళ అత్తమామలైతే ఏంటి భర్త అయితే ఏంటి ఇలాంటి వాళ్ళు ఏమన్నా ప్రోత్సహించినట్టు మనకి తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళపై కూడా శిక్షలు అనేది ఉంటుంది వాళ్ళని కూడా సరెండర్ చేసుకుంటారు అట్లాగే అవగాహన విషయానికి వస్తే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అలాగే ఐసిపిఎస్ అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళంతా కూడా గ్రౌండ్ నుంచి కూడా వాళ్ళకి చేస్తున్నారు అవేర్నెస్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు తనన్నట్టు సోషల్ గా ఇబ్బందులు ఎకనామికల్ గా ఇబ్బందులు పాలై కూడా చేస్తూ ఉండొచ్చు అయినప్పటికీ కూడా నేనేమంటానంటేనండి వాళ్ళకి శిక్ష వేయాలన్నారు కరెక్టే కాకపోతే ఒక డాక్టర్ అన్నప్పుడు ఒక భగవంతుడి దృష్ట్యా చూస్తూ ఉంటారు ఇప్పుడు గురువుకి విద్యార్థి ఉంటాడు విద్యార్థి తప్పు చేస్తే పర్లేదు కానీ గురువు కూడా తప్పు చేశాడు అని అంటే ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే మానవుడు తప్పు చేస్తున్నాడు అంటే బాగుంటుంది కానీ భగవంతుడే తప్పు చేస్తున్నాడు అని అంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే మేము చేయించుకోవడానికి వచ్చాం కాబట్టి వాళ్ళు మేము చేస్తున్నాం అనేది కూడా అది కరెక్ట్ కాదు తన వంతుగా నేను ఒక ఇద్దరికి పడాలి ఏదైనా శిక్ష అనేది నేను ఒప్పుకుంటాను కానీ డాక్టర్స్ చేయడం అనేది మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనండి ఎందుకనంటే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఖండించాలి అది ఇంకొకరు చేసే పని కాదు మనకి ఇప్పుడు చెప్పడం అంటే ఎంతమంది అయినా చెప్తూ ఉంటారు ఇంకొక డాక్టర్ దగ్గరికి అంటే ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికే వెళ్ళగలుగుతారు కానీ ఇంట్లో కూర్చొని ఇంకొక అత్తమామతోనో లేకపోతే పక్కింటి వాళ్లతోనో అబార్షన్ చేయించుకోలేరు కదా అది చేయగలిగేది ఒక డాక్టరే అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు డాక్టర్స్ చెయ్యము అనే స్థితికి రావాలి తను చెప్పిన దానికి నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నాను వీళ్ళలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వాళ్ళలో కూడా మార్పు రావాలి వాళ్ళకు కూడా శిక్ష పడాలి బట్ కంప్లీట్లీ డాక్టర్స్ ఆర్ నాట్ అనేది మాత్రం అది కరెక్ట్ కాదండి ఒక డాక్టర్స్ అనేవాళ్ళు మనం అక్కడ దాకా వచ్చారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళని అవాయిడ్ చేయగలిగే గుణం వాళ్ళకి ఉండాలి అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం బిఎంఎస్ బిహెచ్ఎంఎస్ ఊళ్ళలో ఉండే ఆర్ఎంపీలు సైతం ఇటువంటివి చేస్తున్నారు డాక్టర్స్ గా మేము చేయడము కరెక్ట్ అని నేను ఒప్పుకోవడం లేదు కానీ అన్క్వాలిఫైడ్ వాళ్ళు చేస్తున్నారు విజిలెన్స్ లేదని చెప్పి పర్టికులర్ గా డాక్టర్ గారు చెప్తున్నారు అంటే విజిలెన్స్ అంటే మీ తరఫున విజిలెన్స్ పోలీస్ తరఫున విజిలెన్స్ ఆ వైద్య ఆరోగ్య శాఖ తరఫున విజిలెన్స్ ఈ విజిలెన్స్ లేకపోవడం వల్లనే అన్క్వాలిఫైడ్ ఈ రోజు బిఏఎంఎస్ డాక్టర్ శ్రీనివాస్ ఈజ్ ఏ అన్క్వాలిఫైడ్ డాక్టర్ అట్లా జరుగుతుంది దాని మీరు ఏం చేస్తున్నారని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారు యాక్చువల్ గా అండి సంబంధిత అధికారులు అన్నప్పుడు డిఎం అండ్ హెచ్ఓ వస్తారు కలెక్టర్ గారు వస్తారు ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏంటంటే అదంతా జ్యుడిషియరీ పార్ట్ ఎక్కడైనా వాళ్ళు పట్టుకున్నప్పుడు ఆ కేసుని ఇక్కడికి తీసుకుని వస్తారు మేము తనిఖీ చేయటం అనేది ఉండదు తనిఖీ చేసే అధికారులకు తనిఖీ చేసే ఇది ఉంటుంది నిజంగా తను అన్నట్టు ఆ లోపం మాత్రం ఖచ్చితంగా ఉంది ఎందుకనంటే ఎప్పుడూ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చేస్తామని కాకుండా రెగ్యులర్ గా అది కూడా ఏంటంటే ఆకస్మిక తనిఖీలు అనేవి ఉండాలి ఈ తనిఖీలు కూడా ఎలా అయిపోయాయి అంటే అండి వాళ్ళు వెళ్ళాలి అనుకునే లోపలే ప్యూన్ అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వటమో లేకపోతే సంబంధిత ఆఫీసుల నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళటమో దానికి ఎకాయికిన బాగుండడం అనేటివి కూడా మనకి తెలుస్తూ వస్తున్నాయి ఆ ఆకస్మిక తనిఖీ చేసే వాళ్ళు కూడా అంటే అధికారం ఉండి ఆ పోస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా నిజాయితీగా చేయాలి ఏదన్నా దొరికింది అని అంటే ఆటోమేటిక్ గా అక్కడికక్కడే దానిపై మళ్ళా ఒత్తిడి వేరే వాళ్ళ ఒత్తిడి తెచ్చేదాకా చూడకుండా అక్కడికక్కడికి ఎక్కడైతే ఏ అధికారికి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ వెంటనే చేయగలిగితే ఇవన్నీ నివారించగలుగుతాం అన్క్వాలిఫైడ్ అనేది ఎక్కడా లేకుండా చేయగలగాలండి అది దాని మీద ఏంటంటే డిగ్రీస్ పైన కూడా అది కరెక్టా కాదా వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక గ్రామం తీసుకుందాం ఆ గ్రామంలో ఒక అన్క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నారు అని అంటే ఆ ప్రజలందరికీ కూడా తెలుస్తుంది ఎంతో మంది అధికారులు ఉంటారు చూస్తూ కళ్ళు మూసుకొని చూడటం అనేది కూడా తప్పు ఇంకొకటి ఏంటంటే ఒక ప్రతి ఒక్క సిటిజన్ కి కూడా మినిమం అంటే తప్పకుండా వాళ్ళ సిటిజన్స్ పాత్ర ఉంటుంది వాళ్ళది కూడా బాధ్యత వహించవలసిన అవసరం ఉంది అందరూ సమష్టిగా కృషి చేస్తే అవుతుంది కానీ ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం మార్చలేమండి ఓకే ఇప్పుడు వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా తీసుకుంటే మొత్తం 5 జిల్లాలు ఉన్నాయి 5 జిల్లాల్లో ఎన్నో స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయి ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి ఎన్నో గైనిక్ సెంటర్స్ ఉన్నాయి ఇట్లా రూరల్ పరంగా చూస్తే ఎంతో మంది ఆర్ఎంపీ వైద్యులు ఉన్నారు ఎంతో మంది బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ వైద్యులు వేరియస్ దాంట్లో ఉన్నారు ఇంకా కొన్ని ప్రాంతాలలో జరుగుతున్నట్టు ఈవెన్ వరంగల్ నగరంలో సైతం చాలా ప్రాంతాల్లో ఇవన్నీ జరుగుతున్నట్టు కూడా వస్తున్నది మీరు సీరియస్ గా తీసుకొని ఒక ఆపరేషన్ టైప్ లో ఒక సీరియస్ గా తీసుకొచ్చేటువంటి ప్రతిభ ఏమైనా ఉన్నాయా దాని కొరకు ఎటువంటి యాక్షన్ ప్లాన్స్ మీ వైపున చైల్డ్ వెల్ఫేర్ తరఫున శిశు విక్రయాలు అనుకోండి డిఫరెన్షియేషన్ ఆఫ్ చైల్డ్ మర్డర్స్ అనుకోండి ఇవన్నీ అనుకోండి వీటిపైన ఎటువంటి యాక్షన్ మీరు 5 జిల్లాల తరఫున ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి మీరు పంచుతున్నారు ఎందుకంటే ఒక శ్రీనివాస్ ఇన్సిడెంట్ ఇవాళ జరిగింది రేపు ఇంకొకరు రావచ్చు ఇంకొకరు ఇది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ గా జరుగుతున్నది ఆయన జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చి కూడా శిశు విక్రయాలు జరుపుతున్నారంటే భయం అనేది ఎంత మేరకు అసలు భయం అనేది ఎంత మేరకు లేకుండా పోయిందనేది తెలుస్తున్నది చట్టాలపైన కాబట్టి ప్రభుత్వం పైన కాబట్టి ఎట్లా మీ యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా? యాక్చువల్గా అండి దీనిపైన సీరియస్ గానే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలకి సంబంధించి మేము ఉన్నాం కాబట్టి వెంటనే సంబంధిత డిఎంఎండ్హెచ్ఓ గారితోని అలాగే కలెక్టర్ గారితోని ఇదే విషయంగా మనం మాట్లాడటము, అలాగే దానికి ఏం చేయాలి అనేది తీసుకోవడము, దాని తర్వాత దానిపైనుంచి పైన అధికారులు ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ గాని ఇంకా పైన కూడా ఉంటారు, వారికి కూడా ఈ సమస్యని ఉమ్మడి జిల్లాల సమస్యని ఎలా ఉంది, ఇక్కడ ఎలా జరుగుతున్నాయి, బెయిల్స్ ఎలా ఇస్తున్నారు, దాని పట్ల కూడా జడ్జెస్ తో గానీ వాళ్ళతో గానీ మాట్లాడాలని అనుకుంటున్నాము. అంటే ఒక దీన్ని పూర్తిగా కూకటి వేళ్లతో పెకలించేదాకా ఏంటి అని అంటే మాది ఆ క్రియ అనేది జరుగుతూనే ఉండాలి. లేనంతసేపు ఇలాంటి శ్రీనివాసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటారు. మనము చిన్నపిల్లల్ని కాపాడుకోలేకపోతాము, బాల్యాన్ని మొత్తంగా నాశనం చేసే సృష్టిని ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. ఇది 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 సంతోషి పరిస్థితి చెప్తున్నారు. వైద్యులు స్వయంగా ఏదైతే ఇలీగల్ డాక్టర్స్ కానీ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ చేస్తున్నట్టు వ్యవహారం, ఒక డాక్టర్ గా దీన్ని ఒక మర్డర్ గా కూడా కాకుండా ఒక సీరియస్ యాక్షన్, మర్డర్ కంటే ఎక్కువగా దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా డాక్టర్ ప్రశాంతి గారు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా విజిలెన్స్ లేకపోవడం వల్లనే ఇది జరుగుతున్నది. అన్ని స్థాయిల్లో విజిలెన్స్ లేకపోవడం వల్లనే జరుగుతున్నది. విజిలెన్స్ లేదనేది కూడా చైర్పర్సన్ గారు ఒప్పుకుంటున్నారు. దీన్ని ఒక కూకటి వేలతో ఇది ఈ రోజు సమస్య కాదు, మొత్తంగా కూడా ఒక శిశు విక్రయాలు అనుకోండి, శిశు హత్యలు అనుకోండి, భ్రూణ హత్యలు అనుకోండి, అబార్షన్స్ అనుకోండి, వీటన్నిటిని మొత్తం సొసైటీ పరంగా అన్ని శాఖల అధికారులు, ఎందుకంటే ఒక దగ్గర ఆకస్మిక తనిఖీ చేపట్టగానే ఆ సమాచారం సంబంధిత వైద్యునికి చేరుతున్నటువంటి క్రమంలో ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణము జరుగుతున్నటువంటి పరిస్థితులలో అన్ని స్థాయిలలో అధికారులు ప్రభుత్వము పనిచేసినప్పుడు మాత్రమే ఈ భ్రూణ హత్యలను, అదేవిధంగా డిఫరెన్షియేషన్ ఆఫ్ చైల్డ్ డెత్స్ ని, అబార్షన్స్ ని, శిశు విక్రయాలని అడ్డుకుంటామని చెప్పి కూడా ఇటు డాక్టర్ గారు కానీ అటు చైర్పర్సన్ కానీ చెప్పే పరిస్థితి. సంతోషి ఓ సంతోషి